విజయదాంత బాబు శుభ చూసకము. ఈ వీరితో పాటు పెద్దలు గౌరవనీయులు అంజిరెడ్డి గారు, డివిజన్ సంబంధించినటువంటి మా బీజేపీ అధ్యక్షులు మన్నె శ్రీకాంత్ గారు, సీనియర్ నాయకులు పార్లమెంట్ కన్వీనర్ మోహన్ గౌడ్ గారు, స్పోర్ట్స్ సెల్ స్టేట్ కన్వీనర్ సతీష్ గౌడ్ గారు, ఆర్గనైజేషన్ పరంగా ఈ భారతీనాథ్ డివిజన్కు ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది దేవేందర్ గౌడ్ గారు. వారితో పాటు రామచంద్రాపురం డివిజన్ బీజేపీ అధ్యక్షులు గాది సత్యనారాయణ గారు, వారితో పాటు అందరూ కూడా జిల్లా నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన తెలంగాణ ముద్దుబిడ్డ దుబ్బాక టైగర్ ఉన్నని ప్రజలు దుబ్బాకలు ఉన్నటువంటి ఓటర్స్ సంకల్ప దీక్ష పూనుకొని ఒక సంకల్పంతో మా ప్రజల మధ్యన ఉంటూ మా ప్రజానాయకుడిని గెలిపించుకోవాలా, మా ప్రాంతం మా నియోజకవర్గం నష్టపోతుందని సంకల్పంతో గెలిపించుకున్నటువంటి దుబ్బాక ప్రజలకు, సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫున వారికి, ప్రజలకు, ఆ ఓటర్స్కు పాదాభివందనాలు చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు ఈ యొక్క పార్టీ పిలుపు మేరకు మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని భారతీనాథ్ డివిజన్లో లాస్ట్ టైం పోటీ చేసి కొద్ది ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది గోదావరి అంజిరెడ్డి గారు. వారిని స్వాగతించమని రాష్ట్ర పార్టీ నుంచి మా ఎమ్మెల్యే గారిని ఇక్కడ పంపడం జరిగింది. వారితో పాటు జోనల్ ఇన్ఛార్జ్ ఉమ్మడి జిల్లా డాక్టర్ మురళీధర్ గౌడ్ గారు, ఈ యొక్క భారతీనగర్ డివిజన్ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వారిని ఇక్కడ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా పంపడం జరిగింది. వారితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ వారు, వారితో పాటు లోకల్ నుంచి ఒక పొలిటికల్ ఇన్ఛార్జిగా మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ గారిని పార్టీనగర్ డివిజన్ ఇన్ఛార్జిగా పార్టీ నిర్ణయించడం జరిగింది. వారితో పాటు ఈరోజు సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ తరఫున గోదావరి అంజిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని 2 సార్లు మోసం చేసిండు నమ్మించని చెప్పి బొంద పెట్టనీకే ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఇప్పుడు జిహెచ్ఎంసీ ప్రాంతంలో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదే జరగబోతుంది. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు, గౌరవనీయులు, దుబ్బాక టైగర్ రఘునందన్ రావు గారిని మాట్లాడవలసింది మనం భారతీయ జనతా పార్టీ దుబ్బాక శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందినటువంటి నేను ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత హాజరవుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం.
శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తారు. తెలంగాణ ఉద్యమానికి పుట్టినీళ్ళైనటువంటి సిద్దిపేట గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను అడ్డుకొని ఒక ప్రత్యామ్నాయంగా గట్టిగా ప్రభుత్వాన్ని ఎదిరించి నిలిచోగలిగిన నాయకుడు అని అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థినైన నన్ను సిద్దిపేట గడ్డ నుంచి ప్రజలు ఆశీర్వదించి పంపించింది. ఆ ఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి కదలికను ఒక రకమైనటువంటి ఆలోచనను రేకెత్తించింది అనడంలో నాకైతే ఎట్లాంటి సందేహం లేదు. అందుకనే ఇంకా సమయం ఉన్నా ఇంకొంచెం సమయం ఇస్తే భాగ్యనగరంపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తారనేటువంటి భయంతో ఆందోళనతోటి ఆగమాగమై నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం జిహెచ్ఎంసి ఎన్నికలకు తెరలేపింది. అందరికంటే ముందుగా భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించేటువంటి దిశగా చేస్తున్నటువంటి కసరత్తులో భాగంగా గత ఎన్నికల్లో భారతీ నగర్ డివిజన్ నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లతోటి ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చి ప్రత్యామ్నాయంగా నేను మాత్రమే నిలిచోగలుగుతాను మా ఆహ్వానాన్ని కొంతవరకు పాజిటివ్గా స్వీకరించినటువంటి గోదావరి అంజిరెడ్డి గారికి మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సమయం తక్కువగా ఉంది, కేవలం 2 రోజులు మాత్రమే ఇంకా నామినేషన్ల ప్రక్రియ మిగిలినటువంటి సమయం ఉంది. కాబట్టి రేపు మీరందరూ కూడా ఒక మంచి వార్తని రాష్ట్ర పార్టీ తరఫు నుంచి వింటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ భారతీయ నగర డివిజనే కాదు బల్దియాలో భారతీయ జనతా పార్టీ ప్రతి చోట కూడా మేమే ప్రత్యామ్నాయం, మా అభ్యర్థులే బలమైనటువంటి అభ్యర్థులు అని నిరూపించేటువంటి రీతిలో అభ్యర్థుల ఎంపిక కానివ్వండి, అభ్యర్థులకు ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ నుంచి వచ్చేటువంటి అండదండలు కానివ్వండి, ఈ భారతీయ నగర్తో సహా అన్ని సీట్లు కూడా గెలుచుకొని బల్దియా మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసినందుకు ఇంత పెద్ద కసరత్తుని అధికార పార్టీని ఎదుర్కొని ఈ కసరత్తుని కొనసాగిస్తా ఉంది, భారతీయ జనతా పార్టీతో కలిసి రావాలని చెప్పి మా పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. అదే రకంగా గత ఎన్నికలలో మా అభ్యర్థిగానే పోటీ చేసి చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి సోదరి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు వస్తే భారతీయ జనతా పార్టీ భారతీయ నగర్ని గెలుస్తుంది అనడంలో మాకైతే ఎట్లాంటి సందేహం లేదు. ఆ దిశగానే ఈ చర్చలన్నీ కూడా పాజిటివ్గా కన్క్లూడ్ అవుతాయని చెప్పి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సాధారణంగా సోదరిని అంజిరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీలోకి ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి పూర్తి నిర్ణయాలు రేపు భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలని రేపు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 3 కార్పొరేట్ డివిజన్లని ఎవరం ఇన్ఛార్జీలు వచ్చినా పార్టీ పరంగా పక్షంగా మా సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ గారితో సహా ఎవరెవరం ఈ ప్రాంతానికి ఇన్ఛార్జీలుగా వచ్చినా రాష్ట్ర పార్టీ ఖచ్చితంగా పటాన్ చెరువు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ 3 డివిజన్లను కూడా అంతే సమదృష్టితో చూస్తాం. ఖచ్చితంగా ఈ 3 డివిజన్లలో పోయినసారి కారు గుర్తుకు ఏ రకంగానైతే ఇబ్బందులు కలిగినాయో ఈసారి అంతకంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. నాకున్నటువంటి అంచనా మేరకి ఈ 3 స్థానాల్ని కారు ఓడిపోబోతా ఉంది. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికకి ఎవరైతే ఇన్ఛార్జిగా పనిచేసారో వాళ్ళే వచ్చి ఇప్పుడు పటాన్ చెరువు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా పనిచేయబోతున్నారు. కాబట్టి కూట్లే రాయి తీయడం చేతగాని వాళ్ళు ఏట్లే రాయి తీస్తారని నేను అనుకుంటలేను. సిద్దిపేట గడ్డ మీదనే జై తెలంగాణ అన్న గడ్డ మీదనే జై శ్రీరామ్ అని అనిపించి వచ్చిన వాళ్ళం. కాబట్టి పటాన్చెరులో ఎప్పటి నుంచో జై శ్రీరామ్ అనేటువంటి నినాదానికి బలం ఉంది, ఈ ప్రాంతంలో చైతన్యం ఉంది, ఇది ఒక మినీ ఇండియాగా భావించబడేటువంటి కాన్స్టిట్యున్సీ. కాబట్టి చంద్రశేఖరరావు గారి తప్పుడు విధానాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పటాన్ చెరువు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఓటర్ మహాశయులు మాకు అండగా నిలుస్తారనేటువంటి విశ్వాసంతో నేను మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి.